నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 16 రచ్చబండ. ప్రస్తుతం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మనం పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలంలోని కాజిపల్లి గడ్డపోతారం పారిశ్రామిక వాడకు వచ్చాం. మీరు నా చేతిలో చూస్తూ ఉన్నారు, అసలు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఏం చెప్తూ ఉన్నాయి, పరిశ్రమలు ఉన్న ప్రాంతాల్లో ఎటువంటి నిబంధనలు పాటించాలి, మన రాజ్యాంగం ఏం చెప్తుంది అనే అంశాల మీద మనం ఖచ్చితంగా ఈరోజు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పటాన్చెరు నియోజకవర్గం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గం అని చెప్పి సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అనుకుంటారు. కానీ ఒక్కసారి పటాన్చెరు నియోజకవర్గంలోని గ్రామాల్లోకి అడుగుపెట్టి చూస్తే కాలుష్యంతో జనాలు ఎటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, కాలుష్యంతో మూగజీవాలు ఏ విధంగా చనిపోతూ ఉన్నాయి, ఈ కాలుష్యంతో కనీసం పంటలు కూడా పండలేని పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు ఈరోజు కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నంలో భాగంగా న్యూస్ 16 జిన్నారం మండలంలో ఒక రచ్చబండ కార్యక్రమం తీసుకుంది. 18 చచ్చిపోయినాయి, అవన్నీ పచ్చి దూడలు ఉన్నాయి, అవి అరుస్తూ ఉన్నాయి, కొన్ని ఏమో ఈనమోపి కూడా చచ్చిపోయినాయి. మాకు ఆదాయం ఇదే, మా పిల్లలు చదువుకున్న డ్యూటీలు లేవు, మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను, మాకు ఇదే ఆధారం సారు. అంత కాలుష్యం వదిలి మొత్తం మా గేదెలకు తెలియక తాగి మొత్తం మృతి చెందినాయి. మా ఒక్కటే కుటుంబంలో ఇన్ని జరిగినాయి సార్, మేము ఎట్లా బతకాలి, మా పిల్లలు చిన్నోళ్ళు, మా భర్త కూడా సంవత్సరం అయింది చనిపోయి. అలచలవుతుంది, స్టేట్ రాష్ట్ర స్థాయిలో వెళ్ళింది, కనీసం ఎమ్మెల్యే గారు వచ్చి ఈ రైతుని పరామర్శించే పరిస్థితిలోకి లేకపోయాడంటే ఇంకెందుకు సార్ అధికారులు ఉండి, వాళ్ళే అట్లున్నప్పుడు వీళ్ళేం చేస్తారు, పెట్రోల్ కిరోసిన్ డబ్బాలు మొత్తం నెత్తిమీద పెట్టుకొని మేము రాస్తారు చేయకపోతే చూడండి. ఈ రచ్చబండ కార్యక్రమంలో జనాల గోడు, జనాల బాధను వినిపించే ప్రయత్నం చేస్తాను, పదండి. ఈరోజు కిష్టాయిపల్లి గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడానికి ఒక కారణం ఉంది. మీరు నా వెనక చూస్తూ ఉన్నారు, ఒక పశువుల కొట్టం దగ్గర మనం ఉన్నాము. కిష్టాయిపల్లి గ్రామంలో సుమారు 18 నుంచి 20 గేదెలు ఈ కాలుష్యం వల్ల చనిపోయాయి అని చెప్పి రైతులు ఆరోపిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. కేవలం ఆరోపించడం మాత్రమే కాదు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, పరిశ్రమ వదులుతున్న వ్యర్థ జలాలను తాగి పశువులు మృతి చెందుతున్నాయి అని చెప్పి వాళ్ళు ఆవేదన బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకసారి ఇక్కడ ఉన్న గ్రామస్తులతో మాట్లాడదాం. ముందుగా అన్న, చాలా బాధాకరం మీ దగ్గరకు వచ్చి ఈరోజు ఇలా మాట్లాడుతూ ఉన్నాం, ఎందుకంటే రైతులకి పశు సంపద అనేది ఎంత ముఖ్యమో మాకు తెలుసు. ఎన్ని గేదెలు చనిపోయినాయి, కారణం ఏమై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? గత 20 సంవత్సరాల నుండి గేదెల వ్యాపారం చేస్తే జీవనం సాధిస్తున్నాము. మా అన్ని మేతకి వెళ్తుంటాయి, రోజు డైలీ వారి మేతకి వెళ్ళి వస్తుంటాయి. గత వారం నుండి మా 30 గేదెలు ఉంటాయి. గత వారం నుండి కలుషితం నీరు తాగడం వలన 18 గేదెలు ప్రస్తుతానికి మృతి చెందాయి. ఇంకా ఒక 5-6 గేదెలు అస్వస్థతకు గురయ్యాయి. దీని మీద బాగా చాలా బాధగా ఉంది. ఈ కాలుష్యం వల్ల మాకు మనుషులు పశువులకి కాదు మనుషులకు కూడా హాని ఉంది. పర్టికులర్గా మా అయితే 18 బఫెలస్ చనిపోవడం జరిగింది. ఈ తగిన చర్యలు తీసుకొని మాకు ఏమన్నా సహాయం చేయగలని కోరుతున్నాం. అంటే 30 గేదెలు మీ ఉంటే 18 చనిపోయినాయి మీ ఈ కొట్టంలో అయినా అన్న? అంటే ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా మృతి చెందుతున్నాయి, ఏ రీజన్ ఏంటి అనేది మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? మీరు కాలుష్యం వల్ల అని చెప్తూ ఉన్నారు, డాక్టర్లు ఏమైనా చెప్పారా? అంటే గత కొన్ని రోజులుగా వర్షం కంటిన్యూగా డైలీ పడుతున్నది, దానివల్ల వర్షం పడిందంటే ఫ్యాక్టరీస్ వాళ్ళు జలాలు కంపల్సరీ వదులుతారు. వదిలినప్పుడు ఏంటనేది, పశువులు కదా అవి, వాటర్ మంచి నీరా చెడు నీరా అని వాటికి తెలియదు. అవి ఏవో తాగాయి, కెమికల్ ఇల్లే తాగాయి. ఒక గేదె చనిపోతున్న గేదెకు ఒక గేదెకు పోస్ట్ మార్టం కూడా చేశాము. ఆ డాక్టర్స్ చెప్పిన నిజాలు లివర్స్ లంగ్స్ థ్రోట్ అన్నీ బఫెలస్ అన్నీ ఇన్ఫెక్షన్ అయ్యి చనిపోయాయని డాక్టర్ కూడా చెప్పారని జరిగింది. వాటిని ఫోరెన్సిక్ పంపడం కూడా జరుగుతుంది. శాంపుల్స్ ఇచ్చాము పోలీస్ వాళ్ళకి, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఏదొచ్చని చూడాలి. మీ 18 గేదెల వరకు చనిపోయినాయి అంటే ఆ బాధ అంతా ఇంత కాదు, ఏం చెప్పదలుచుకున్నారు? మా ఈ గేదెలు దగ్గర 28 దాక్కున్నాయి సారు, అవి 18 చచ్చిపోయినాయి, అవన్నీ పచ్చి దూడలు ఉన్నాయి, అవి అరుస్తూ ఉన్నాయి, కొన్ని ఏమో ఈనమోపి కూడా చచ్చిపోయినాయి.
మాకు ఆదాయం ఇదే, మా పిల్లలు చదువుకున్న డ్యూటీలు లేవు, మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. మాకు ఇదే ఆధారం సారు. అంత కాలుష్యం వదిలి మొత్తం మా గేదెలకు తెలియక తాగి మొత్తం మృతి చెందినాయి. మా ఒక్కటే కుటుంబంలో ఇన్ని జరిగినాయి సార్. మేము ఎట్లా బతకాలి? మా పిల్లలు చిన్నోళ్ళు, మా భర్త కూడా సంవత్సరం అయింది చనిపోయి. మాకు ఆదాయం చూపించాలని మేము కోరుతున్నాం సార్. అంటే ఈ చుట్టుపక్కల గ్రామాల గురించి పక్క ప్రాంతాల వాళ్ళు ఏమనుకుంటారంటే, బాగా భూములు ధరలు ఉన్నాయి, పటాన్చెరు నియోజకవర్గంలో కిష్టాయిపల్లో లేకపోతే గడ్డపోతారము నెంబర్ వన్ ఏరియాలు అనుకుంటారు. కానీ ఏంటి దుస్థితి, ఏం చెప్పదలుచుకున్నారు? గత 35 సంవత్సరాల క్రితం ఈ గడ్డపోతారం, కిష్టాయిపల్లి, అల్లినగర్ గ్రామాలు అంత రైతులు జీవించే గ్రామాలు ఇవి. గతంలో మా చెరువులల్లో కానీ మా బాయిలల్లో కానీ చేత బాయిలల్లోకి వెళ్ళి నీళ్ళు తీసుకొని తాగి జీవించి వ్యవసాయం చేసుకొని వ్యవసాయ కుటుంబాలు, పాడి గేదెలు, వ్యవసాయ కుటుంబాలు ఇక్కడ అన్ని బతికేటి. గత 35 సంవత్సరాల నుండి ఇండస్ట్రీ వచ్చినాక ఒక 25-30 సంవత్సరాల నుండి కాలుష్యం, ఫస్ట్ 5 సంవత్సరాలు మాకు తెలియలేదు కాలుష్యం వల్ల మేము నష్టపోతామని. గత 5 సంవత్సరాలు గడిచిన తర్వాత కాలుష్యం స్టార్ట్ అయింది. కాలుష్యం స్టార్ట్ అయిపోయి ఇక్కడ దరుగుతూ వస్తాలకల్లా ఒక 20 సంవత్సరాల సంది కంప్లీట్గా పంటలు వండడం లేదు. ఇక్కడ మనుషులము ఉండే పరిస్థితి లేదు. భూములు, మా భూములు మంచి పంటలు వండే భూములు ఈరోజు ఏదానికి పని చేయకుండా అయిపోయింది. ఇక్కడ అమ్ముకుందాము వరకన్నా అవసరం వస్తాయని అనుకుంటే కొనేవాళ్ళు లేరు, ఎందుకంటే పొల్యూట్ ఏరియా. ఇక్కడ బోర్ వేస్తే కంప్లీట్ బోర్ ఒక వెహికల్కు కాలిపోయిన ఆయిల్ ఎలా వస్తుందో అలా వస్తాయి ఇక్కడ వాటర్ మొత్తం. ఇక్కడ ఈ దొడ్లో సాయి దొడ్డి, వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, వీళ్ళు ముగ్గురు గిట ఇంజనీరింగ్ చదువుకున్నారు. ఇంజనీరింగ్ చదువుకొని ఉద్యోగాలు లేక పాడి పశువులు తెచ్చుకొని జీవనోపాధి పొందుతూ ఉన్నారు. జీవనోపాధి పొందితే వాళ్ళ పశువులు 18 నుండి 20 పశువులు మరణించినాయి అని చెప్పారు. మేము గిట ఇక్కడ ఉండగా బర్రెలను చూస్తూ డాక్టర్లు అందరూ ట్రీట్మెంట్ చేస్తుంటే చనిపోవడం, కాలు కొట్టుకొని చనిపోవడం జరిగింది. మేమందరం గ్రామస్తులం అందరం ఇక్కడనే ఉన్నాం. ఉంటూ చూస్తుంటేనే ఒక 5-6 బాలు టగటగటగట చనిపోయాయి. అట్లా తీవ్ర నష్టం జరిగింది వీళ్ళకి. అదేవిధంగా పక్కోళ్ళకు బషెడి గారికి ఇష్టయ్యని ఉన్నాడు, బయల రాములు అని ఉన్నాడు, ఆయనది ఒక గేద చనిపోయింది, ఈయనది ఒక గేద చనిపోయింది. ఇట్లా దినంగా చదిగిపోతున్నాయి. ఇదే కొట్టంలో సాయి మళ్ళీ ఇంకొక 4-5 సుస్తున్నాయి. అవి గిట గడ్డి తినడం లేదు, నెమరేయడం లేదు. అవిటి పరిస్థితి ఏందో తెలియదు. డాక్టర్ ఆయన మెడికల్ డబ్బులకే ఈ పశువులకు సుమారుగా 100,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు. ఖర్చు పెట్టుకొని ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు 5 డేస్ ఇక్కడనే వండుకొని ఇక్కడనే ఉండి వెటర్నరీ డాక్టరు పనిచేసినా కానీ బలు బతకలేవు. అదేవిధంగా ఈరోజు ఏంటంటే మా గ్రామాలలో చాలా విపరీతమైన పరిస్థితి ఏంటంటే సాయంత్రం అయితే మేము ఊళ్ళు ఉండలేము. ఎయిర్ పొల్యూట్ కానీ, వాటర్ తాగదామంటే వాటర్ పొల్యూ వాటర్ లేదు. ఏ మనిషి ఖచ్చితంగా శ్వాస తీసుకోవడానికి ఎయిర్ అవసరం. ఎయిర్ పొల్యూట్ వచ్చేసి పిల్లలు కానీ, పెద్దోళ్ళు కానీ, మనుషులం కానీ ఎవ్వరూ ఉండే పరిస్థితి లేదు. ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు, ఈ గ్రామం కోసం ప్రతి ఒక్క పార్టీ నాయకుడు నిలబడాల్సిన అవసరం కూడా ఉంది. ఒకసారి నారబోయిన శ్రీనివాస్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా అత్యంత దుర్భర పరిస్థితులు మీ గ్రామాల్లో కనిపిస్తూ ఉన్నాయి. సరే, మీరు ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎంతో కొంత భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈ ఓవరాల్ ఇష్యూని ఎట్లా చూస్తారు? ముందుగా న్యూ 16 గోపన్న గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. విషయం ఏంటంటే మా దగ్గరలో ఉన్నటువంటి దాదాపుగా 100 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీల నుంచి వచ్చేటువంటి పొల్యూషన్ వాటర్ తోటి మా గ్రామస్తులకు కావచ్చు, మా గ్రామంలో ఉన్నటువంటి ఉపాధి చేసుకుని బతికే ఉపాధి రైతులకు కూడా భారీ నష్టం జరుగుతుంది. ఈ నష్టం జరిగినతో పెద్ద భాగం ఏంటంటే ఈరోజు ఒక సామాన్య కుటుంబం, ఒక పేద కుటుంబం, పేదింటికి వచ్చినటువంటి పేద కుటుంబం వాళ్ళ నమ్ముకున్నది ఆ పశువులు నమ్ముకునే బతుకున్నారు కాబట్టి ఆ పశువులని ఆగం చేసిన ఇండస్ట్రీ ఉంది కాబట్టి వాళ్ళు నష్టపరిహారం ఇప్పించాలని చెప్పేసి మేము ఇండస్ట్రీ వాళ్ళని కూడా అడుగుతుంటే ఈరోజు దాదాపు ఈ బల్లు చనిపోయి 5 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఒక్క ఇండస్ట్రీ యజమాని కూడా వచ్చి వారి కుటుంబాన్ని కావచ్చు, మా గ్రామంలోకి వచ్చి పెద్ద మనుషులను కానీ కలిసి సమస్య ఏం జరుగుతుంది, ఏమైందని చెప్పి కూడా అడిగిన పాపాన పోలేదు. అంటే వీళ్ళు రాకపోవడానికి పోకపోవడానికి విషయం ఏంటంటే ఈ ఏదైతే ఇండస్ట్రీకి పీసీబీ అనుకూలంగా ఉంది కాబట్టే ఈ మాకు అన్యాయం జరుగుతుంది. పీసీ వాళ్ళు కరెక్ట్గా ఉంటే ఏదైతే ఈరోజు ఫస్ట్ బరి చచ్చిపోయిన రోజు మాకు నిర్ధారించి మాకు న్యాయం చేసేది ఉంటే, వాళ్ళు న్యాయం చేయలేరంటే ఖచ్చితంగా ముమ్మాటికి పీసీబీ ఆ ఇండస్ట్రీకి కుమ్మక్క కాస్తుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ అన్ని కంపెనీల వాటర్ చూసుకుంటే మా గేదెలు చనిపోయినాయి కదని చెప్పేసి ఒక్కరు కూడా వచ్చి మాట్లాడిన పాపన లేదు.
వీరికి నష్టపోయిన వాళ్ళకి న్యాయం చేయాలి కానీ మళ్ళీ మీదికెళ్ళి వచ్చేసి మా దగ్గర రాలేదు, మేము న్యాయం మేము అన్యాయం చేయలేదు, మాది ఏం కాలేదు, అది ఎక్కడ చచ్చిపోయిన వాళ్ళు ఏం పెట్టుకుని పెట్టినట్టు అని మళ్ళీ ఒక ఆహ్వానం చెప్తున్నారు. కానీ అది ముమ్మడికి తప్పు. ఇలా ఆల్రెడీ వాళ్ళ రైతులు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, కుటుంబం మొత్తం రోడ్డు మీకు వచ్చింది. ఇలా రోడ్డు మీకు వచ్చి వాళ్ళు ఏం చేసుకోవాలో అన్నమో రామచంద్రని బాధపడుతూ అని ఇంటికి ఉన్నారు వాళ్ళు. కాబట్టి దయచేసి ఈ న్యూస్ ద్వారా మా రైతులకు ఏదైతే నష్టపోయారో బసటి గారి సాయి వాళ్ళ కుటుంబాన్ని కాపాడాలని చెప్పేసి ఈ సభముగా కోరుతున్నా. అదే మాదిరిగా ఇప్పుడే నేను ఇంతకుముందుకు ఎమ్మెల్యే గారితో మాట్లాడాను, ఎమ్మెల్యే గారు స్పందించారు. నేను ఖచ్చితంగా ఒక రెండు మూడు రోజుల్లో ఈ రెండు రోజులు కొలికి వస్తుంది, అధికారులను తీసుకొని అక్కడికి వచ్చి తగు న్యాయం చేస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదే మాదిరిగా మన మెంబర్ పార్లమెంటు ఇన్ఛార్జ్ అయినటువంటి నీలం మదన గారి గురితో మాట్లాడాను, అతను కూడా అందుబాటులో లేరు, ఈ రెండు రోజులు అతను కూడా వస్తారు. వచ్చిన తర్వాత వారు కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్యను తెలుసుకొని ఆ రైతులకు న్యాయం చేస్తానని చెప్పి కూడా అన్నగారు మాట ఇవ్వడం జరిగింది. ఇంకేదైనా సరే పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే ప్రతి ఒక్కరి దండం పెట్టి భాగ్యం చేసి ఆ కుటుంబాలని ఆదుకునే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి మీ సౌమగతులు చేస్తున్నాం. చుట్టుపక్కలున్న గ్రామాలకు ఇష్టయపల్లి కానీ, గడ్డపోతారం కానీ, చెట్లపోతారం కానీ, కాజీపల్లి కానీ, ఇక్కడున్న చుట్టుపక్కల గ్రామాల్లో ఒక 6-7 గ్రామాలలో మనుషులకి, చిన్నపిల్లలకు కానీ, మిడిల్ ఉన్న పర్సన్స్కి కానీ, వృద్ధులకు కానీ కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. ఇవి ల్యాబ్ టెస్ట్, ఇప్పుడు మేము జ్వరం వచ్చిందని ఒక హాస్పిటల్కి పోయినామనుకో, హాస్పిటల్లో టెస్టులు చేసి వాళ్ళకే అంటే ఆరోగ్య నిపుణులకే అంతుచిక్కని రోగాలు ఉన్నాయి. ఇక్కడ పరిస్థితి వాయు కాలుష్యం కానీ, జల కాలుష్యం కానీ, వీటి వల్ల మేము ఇక్కడ ఏదో చూడడానికే మనుషుల్లా కనిపిస్తున్నాం కానీ మా లోపల మొత్తం రోగిస్టే. బాడీ చూడడానికే బాడీ కనబడుతున్నాం బయటకు, కానీ లోపలున్నాయి మొత్తం రోగాలే. ఇక్కడ ఉండలేని పరిస్థితి ఉంది. ఇక్కడ రసాయన ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా కానీ ప్రపంచవ్యాప్తంగా నిషేధించబడిన కంపెనీలు ఇక్కడ స్థానికంగా గతంలో ఉన్న వాళ్ళు గతంలో ఎక్కడ పర్మిషన్ లేకుండా ఇక్కడ వచ్చి ఇక్కడ వెలువడ్డాయి. వీటి వల్ల మాకు శాపంగా మారినాయి. మేము ఉండలేని పరిస్థితి ఉంది. ఈరోజు పశువులు చనిపోయినాయి. మా గర్భిణీలకు కానీ, మా వృద్ధులకు కానీ, చిన్న చిన్న చిన్నారులకు కానీ కొత్త కొత్త చర్మ వ్యాధులు, కొత్త కొత్త వ్యాధులు వస్తున్నాయి. వాటి వల్ల మేము నరకం అనుభవిస్తున్నాం, ఇక్కడ ఉండలేకపోతున్నాం. ఈ తక్షణమే దీనిపై గవర్నమెంట్కి మీ మీడియా మీ న్యూస్ 16 ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే, ఇది ఇక్కడున్న స్థానిక పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉందో ఉన్నది ఉన్నట్టుగా చూపించి గవర్నమెంట్ వరకు తీసుకోవాలని, మా మీద కొద్దిగా గవర్నమెంట్ కూడా దయచూపి మామని తక్షణమే చర్యలు తీసుకోవాలని కంపెనీల మీద మీ మీడియా ద్వారా కోరుకుంటున్నాను. అంటే మీకేమన్నా అనుమానం ఉందా? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కుమ్మక్కయ్యారు పరిశ్రమల వాళ్ళతో అని, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ పెద్దగా స్పందించరు. మీలాంటి వాళ్ళు కంప్లైంట్లు చేస్తే వచ్చి శాంపిల్స్ తీసుకెళ్తున్నామన్న హడావిడి చేస్తారు. ఏం చెప్పదలుచుకున్నారు ఈ అధికారుల గురించి? 100% కరెక్ట్. అది పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రామచంద్రపురం, మాకు ఇక్కడ రామచంద్రపురం మాకు వస్తుంది మా జోనలు. ఇక్కడ మేము కంప్లైంట్ ఎప్పుడైతే చేస్తామో, మా ఫోన్ నుంచి కంప్లైంట్ చేస్తామో, పరిస్థితి సాయంత్రం డైలీ 5 గంటల తర్వాత విపరీతమైన పొగ ఘాటు వాసనలు, దానివల్ల గొంతు ప్రాబ్లం వస్తుందని మేము ఫోన్ ద్వారా ఇక్కడ జోనల్ వాళ్ళకి, ఆర్సీపూర్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తాం. చేస్తే చేసిన ఒక 10-15 నిమిషాలల్లా కొద్దిగా కంట్రోల్ అవుతుంది. వాళ్ళు వస్తారు, తీసుకుపోతాము, లొకేషన్లో చూసిన శాంపుల్స్ తీసుకుంటారు, ఇక్కడున్న పరిస్థితి తెలుసుకుంటారు, రిపోర్ట్ రాసుకుంటారు. వాళ్ళు తీసుకెళ్ళిన తెల్లారి మళ్ళీ యథావిధిగా ఉంటుంది. అంటే ఈ పీసీబీ కంట్రోల్ వాళ్ళు నామమాత్రమే వర్క్ చేస్తున్నారు. అప్పుడే ప్రజెంట్ అప్పుడే వచ్చి ఆ ఒక్కరోజు 2 రోజుల పరిస్థితే చూస్తున్నారు, మళ్ళీ యథావిధిగా కంటిన్యూ అవుతుంది ప్రాబ్లం. 100% వాళ్ళు కుమ్మక్కయ్యే కదా, ఇక్కడ ఇండస్ట్రీలతో అక్కడ నెలవారీకి కానీ ఇక్కడ రోజువారీకి కానీ వాళ్ళు వాళ్ళతో కుమ్మక్కయ్యే ఈరోజు మా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గేదెలకి సంబంధించి వాళ్ళు ఆ గేదెల్ని కాపాడుకోవడం కోసం ఎన్ని మందులు వాడారు, హాస్పిటల్ చుట్టూ ఎట్లా తిరిగారు అనేది ఆ విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ పశువులకి సంబంధించి ఏ మందులు క్లియర్గా వాడారు, పాప ఆ పశువుల్ని బతికించడం కోసం వాళ్ళు ఎంత కృషి చేశారు అనేది ఆ డబ్బాలన్నీ చూస్తే మీకు అర్థమవుతాయి. సిలైన్ డబ్బాలాగా కనిపిస్తున్నాయి. అట్లానే చాలా మందులు ఈ పశువులకు వాడారు, అయినప్పటికీ పశువులు బతకని పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి స్పందించాల్సిన అవసరం ఉంది, నీలం మధు స్పందించాల్సిన అవసరం ఉంది, పటాన్చెరు ఇన్ఛార్జ్గా ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్ ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది, మేము ప్రతిపక్ష నాయకులం అని చెప్పుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు కూడా ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది, బీజేపీ నాయకులు కూడా వచ్చి వీళ్ళకి నష్టపరిహారం ఇచ్చే వరకు మీరు అందరూ కృషి చేయాలని చెప్పి న్యూస్ 16 కోరుకుంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు పెద్దగా నాయకులు ఎవరు వచ్చినట్లయితే పెద్దగా నాకు కనిపించలేదు. వీళ్ళు గేదెలు చనిపోయిన తర్వాత ఈ
ఈ రామచంద్రాపురం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పి సనత్ నగర్లో ఉన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రధాన కార్యాలయం దగ్గర ఏకంగా చనిపోయిన 2 గేదెల్ని ఒక వ్యాన్లో వేసుకెళ్ళి అక్కడ పెట్టి ధర్నా చేశారు. అంటే ఇక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు గమనించాలి పార్టీలకు అతీతంగా. ఇంకొంతమంది ఉన్నారు, ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తాజా మాజీ సర్పంచ్ ప్రకాష్ చారి ఉన్నారు, కూర్చోండి, పర్లేదు, ఇబ్బంది లేదు. తాజా మాజీ సర్పంచ్ ప్రకాష్ చారి ఉన్నారు. నా నిన్న ఒక వాహనం పెట్టుకొని మీరు పెద్ద ప్రయోగమే చేశారు, 2 చనిపోయిన గేదెల్ని తీసుకుని వెళ్ళి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ముందు ధర్నా చేశారు. ఏ, ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉందిగా, ఇక్కడ ధర్నా చేయలేదు మీరు? ఇక్కడ ధర్నా చేస్తే చోటుని ముంగట శంకుదినట్టు, వాడి కింద పడది అని కడపడలేదు. ఇది చాలా నామమాత్రం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. వాళ్లకు, కంపెనీ వాళ్ళకు పనికొచ్చేది కానీ ప్రజలకు పనికొచ్చే ఈ బోర్డు జోనల్ కాదు. రామచంద్రాపురం జోనల్లో ఎవరికి కాంప్లైంట్ ఇచ్చినా ఇమీడియట్గా కంపెనీ వాళ్ళకి తెలుపుతారు, ఫలానా వ్యక్తిని మీద కంప్లైంట్ ఇచ్చిండు, మళ్ళీ ఒకసారి రాసుకుంటూ చూసుకుంటే వానికి ఉపాధి కల్పించినారు తప్ప ఇంకా మేము చేసేది ఏమి ఉండదు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇస్తే అన్నిసార్లు ఎక్కువ పైసలు వస్తాయి. పూర్తిగా విఫలమైంది కాలుష్య నియంత్రణ మండలి. ఇది ఇప్పటి నుంచి కాదు, గత 30 సంవత్సరాల నుంచి జరుగుతున్న తంతు. ఏదైతే గడ్డపోతారము చెట్ల ఇండస్ట్రీ ఉన్నదో, కిష్టాయపల్లి డౌన్లో ఉంది, ఎట్లుందంటే హిమాలయ పర్వతాలు లెక్క ఆ వల్ల ఊరు ఉంది, కిందికి మేము ఉన్నాము, జీవనదిలాగా కెమికల్ వస్తూనే ఉంటుంది. అక్కడ నామమాత్రం కాదు, మేము లీస్ట్ ఇస్తున్నాము, కంపెనీల లీస్టు. అందులో ఒక 4-5 కంపెనీలు ఈరోజు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈరోజు కూడా కెమికల్ వదులుతూ ఉన్నారు. దానికి స్థానిక నాయకుల సపోర్ట్ కూడా ఉంది. పొద్దుగాల రాత్రి నీళ్ళు వదులుతారు, పొద్దుగాల మట్టి పోస్తారు. అవి చిన్న కంపెనీలు ఏమో ప్రజల దృష్టిలో పడతలేవు. ఇక్కడ జరుగుతున్న తంత ఏంటంటే 2-3 కంపెనీలలో సాల్వెంట్స్ బిజినెస్ చేసుకుంటారు. కంపెనీల నుంచి సాల్వెంట్స్ తెచ్చి పొద్దున్న డ్రమ్ములు పెట్టుకొని సాయంత్రం ఖాళీ చేసి ఆ డ్రమ్ములు ఎంటీ డ్రమ్ములు అమ్ముకుంటారు. పేర్ల గురించి మేము దాని లీస్ట్ జాయింట్ మీటింగ్ ఉంది, వచ్చే వారంలో తప్పకుండా దాన్ని రేజ్ చేస్తాము. ఆ కెమికల్ కంపెనీలు ఏందో వాళ్ళు చూస్తాము. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఇక్కడ స్టాక్ కావడం వల్ల నీళ్లు పోతారం చెరలకు వెళ్ళి కిష్టాయపల్లికి వచ్చినాయి, కిష్టాయపల్లి నుంచి కాజీపల్లి, కాజీపల్లి నుంచి గండిగూడెం చెరలకు, అంటే ఫ్లో ఉంది కాబట్టి. అయితే పాత నీళ్ళన్నీ పోయినాయి, కొత్తగా ఇప్పుడు ఫ్రెష్. ఈ సంబంధం ఏంటంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారము మొదటి అరగంట వర్షం పడ్డప్పుడు మొదటి అరగంట కలెక్ట్ చేయాలి, తర్వాత మిగతాదాన్ని రోడ్డు. ఎందుకంటే వర్షం 24 గంటలు వర్షం పడితే వాళ్ళ దగ్గర కూడా స్టోర్ చేయరు. అయితే పాతవి కొత్తవి అన్నీ వదిలేసేసారు, విషపూరిత వాతావరణం వచ్చింది. మెడికల్ రిపోర్ట్లు ఏంటంటే అన్నిటికీ స్లో పైజన్గా లివర్ చెడిపోయింది. ఆ లివర్ చెడిపోవడంలో రోజొకటి జర శక్తితో ఉన్నది 3 రోజుల తర్వాత వస్తుంది, శక్తి అయినది అదే రోజు వస్తుంది. ఆ రకంగా జరుగుతుంది. కాలుష్య నియంత్రణకు చేసినాము, అక్కడ కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసినాము. ధర్నా చేసినాక వచ్చే వారంలో జాయింట్ మీటింగ్ పెడతామన్నారు. మీటింగ్ పెట్టకపోతే సోమవారం హాలిడేస్ ఉన్నాయిగా, మంగళవారము మానవ హక్కుల కమిషన్కు కంప్లైంట్ ఇస్తాము, లోకాయుక్తకు ఇస్తాం కంప్లైంట్. ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, ఏదో ఒకటి జరగాలి. ఇప్పుడు స్థానికంగా మేమేం చేసినా, ఇక్కడ ఏం చేసినా వాళ్ళకు 1-2 లక్షల సాయం చేయగలుగుతాం. కానీ వాళ్ళ ఇల్లు కూలిపోయింది, మొత్తం కూలిపోయింది, దాదాపు 20-30 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. వాళ్ళ ఉపాధి దాని మీద, వాళ్ళు ఉద్యోగం చేయకుండా ఉపాధి చేసుకొని ఒక కలకలలాడే ఈ బంజరుదొడ్డి ఇప్పుడు ఎట్లయిపోయింది, బోసిపోయింది. ఆ విధంగా జరుగుతుంది కాబట్టి దాన్ని ఎలాంటి, ఎందుకంటే ఇంత దాని మీద చేసినా కానీ స్పందన లేదు. మోడల్ ఇండస్ట్రీ అసోసియేషన్ వాళ్ళు నామకే వాస్తే మేము గొర్రెకు 20,000 ఇస్తాం, బర్రెకు 50,000 ఇస్తామని అంటారు. ఇక్కడ మనుషులకేమో కనపడతలేదు, పశువులకు ఎఫెక్ట్ అయింది. మనుషుల మాన ప్రాణాలు పోతున్నాయి, ఆడోళ్లకు రోగాలు వస్తున్నాయి, అబార్షన్లు అవుతున్నాయి. మనిషి శరీరం కనిపిస్తుంది కానీ లోపలంతా వీక్నెస్సే, లోపలంతా ఖరాబైన బుర్ర మీద మిట్టమిట్ట లోపల శరీరాలు ఎవరికి బాగలేవు. ఈ గ్రామ పంచాయతీలో కనీసం 70 ఏళ్ల మనిషి ఒకడు కనిపించడు, ఒకవేళ 60 ఏళ్ల నుంచే ముసలోడు అయిపోతాడు, వానికి పనికిరాకట్టు అయిపోతాడు, చాలా నష్టం ఉంది. మేము కోరేది ఏంటంటే ఎట్లయితే అవుట్ రింగ్ రోడ్ లోపల ఉన్న కంపెనీలన్నీ బయటకు తీసుకొస్తున్నారు కదా, చిన్న చిన్న ఇక్కడ కూడా ఇప్పుడు 3R పెడుతారు కదా, ఆ చిన్న చిన్న కంపెనీలను కట్టడి చేయలేరు వాళ్ళతో కాదు, వాళ్ళను తరలించాలనే మా డిమాండ్, ప్రధాన డిమాండ్. మాకు ఇంకో ఆల్టరేషన్ ఉంది, మా చెర్లకు నీళ్లు రాకుండా అక్కడికి వెళ్ళి కట్టగొడితే మళ్ళీ కాజీపల్లి చెల్లకపోతే దాన్ని శాశ్వత పరిష్కారం కావాలి. ఇట్లా బర్రె చచ్చిపోతారు లక్షిస్తారు, మళ్ళీ బర్రె చచ్చిపోతారు లక్షిస్తారు, మనిషి చచ్చిపోతారు లక్షిస్తారు, కరెంట్ షాట్ ఇది కాదు,
శాశ్వత పరిష్కారం కావాలి. అసోసియేషన్లు వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. మేము మెంబర్ సెక్రటరీ దగ్గర మా ప్రతిపాదనలన్నీ పెడతాము. దాని మీద పెద్ద ఎత్తున ఒకవేళ వీళ్ళు చేయకపోతే న్యాయ పోరాటం చేస్తాము. తప్పకుండా వీళ్ళకి న్యాయం జరిగే వరకు మేమందరం కలిసికట్టుగా సాయం చేస్తామని తెలియజేస్తాం. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఈ కంపెనీల పరిశ్రమల వాళ్ళతో కొంత కుమ్మక్కయ్యే వాళ్ళలో కొంత నాయకులు కూడా ఉన్నారని చెప్పి. నాయకులు అంటే అన్ని పార్టీల నాయకులు కనిపిస్తారు, వీళ్ళకి పరిష్కారం చూపించాల్సింది కూడా నాయకులే కదా. ఏదన్నా సమస్య వస్తే పరిష్కారం చూపించాల్సింది నాయకులే, కెమికల్ సీట్ కూడా నాయకులే. అది అందరిది ఉంది. నాయకులు అంటే ఏ నాయకుడు కాదు. ఎవరైతే తప్పు చేసిండ్రు శిక్ష అనుభవించక తప్పదు. అది ఏదైతే ఉన్నదో వాళ్ళకి తెలుస్తుంది కదా. ఆ బర్రెల ఉసురు ముట్టదా వాళ్ళకు, నీళ్ళిడ్చడానికి పోషణానికి ఉంటుందా? అది నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, పనికిరాని బేకారగాలు కూడా ఉన్నారు. పనికిరాని అని ఆడ పెట్టుకుంటారు గేట్ కాడ, సాయంత్రం ఎవడొస్తున్నా చూస్తారు, ఈడుస్తారు. ఇదంతా అయ్యమ్మ చెరువు మీద తంతు రెండు మూడు కంపెనీలు నడుస్తుంది. అది వస్తూనే ఉన్నాయి, స్థానికలు ఉన్నాయి కంపెనీలు. ఇలా ఎవరు కూడా అతీతం గారు అందరూ ఉన్నారు. ప్రతి కెమికల్ కంపెనీ దోషులే, కానీ ఒకడు పెద్ద దొంగ, ఒకడు చిన్న దొంగ, అంతే తప్ప ఇక్కడి వరకు ఇప్పుడు అది జరుగుతుంటే ఇక్కడ రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ స్పందించాలి కదా. మానవతా దృక్పథంతో పరామర్శించాలి కదా. రెవెన్యూ యంత్రాంగం వాళ్ళు వచ్చారు, ఏదో తూతు పోలీస్ వాళ్ళు వచ్చారు, ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ను మేము లోకాయుక్తాలు ఇస్తాము. దాని మీద తప్పకుండా చర్యలు తీసుకునే వరకు, వీళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. అండ్ చివరిగా మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి, అన్ని పార్టీల నాయకులు నాకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఏమైనా ఒక తీర్మానంతో జనాల్లోకి వెళ్ళదలుచుకున్నారా రేపు ఎలక్షన్ ప్రచారానికి? ఎందుకంటే ఈ పొల్యూషన్ విపరీతంగా వదులుతున్నారు కంపెనీల వాళ్ళు. ఏమన్నా చెప్పదలుచుకున్నారా జనాలకి? మీరు ఏదో తిరగాసుగా క్వశ్చన్ అడుగుతారు, అది కరెక్ట్ కాదు. అడిగేది ఉంటే నేరుగా అడుగు. పంచాయతీకి కాలుష్యానికి సంబంధం లేదు. పంచాయతీకి కొట్లాట పంచాయతీకే ఉంది, కాలుష్యం కాలుష్యం. దీన్ని లింక్ వేసుకొని చేస్తారని కొందరు అపవాదుగా ఏమంటారు, చిట్చాటుగా మాట్లాడతారు. కానీ వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను నేను. వాళ్ళ గురించి కామెంట్ చేయవలసిన అవసరం లేదు. బర్రెలను చచ్చిపోయినాయి, బర్రె చచ్చిపోయినందుకు ఈ ఫోటో తీసుకుపోయి దానికి చేస్తారంటే ఇప్పుడు ఎందుకు చచ్చిపోలేము వాళ్ళ బర్రె? పంచాయతీకి సంబంధం ఏముంది? గ్రామ పంచాయతీ అలాగుందనుకో, వాళ్ళ నీళ్ళు వస్తే మేము ఊపుటాము, ఒకతానం ఉంటుంటాయా? ఇది మీకు ఏదో సిల్లీ క్వశ్చన్, ఐఎమ్ సారీ. మీరు అట్లా అడగకూడదు. అది ఎవరైనా ఉంటే పంచాయతీకి అనేటోళ్ళు ఉంటే వాళ్ళని అడగండి. గ్రామ పంచాయతీ బైఫర్కేషన్కు బళ్ళు చనిపోవడానికి ఎలాంటి సంబంధం? మళ్ళా బైఫర్కేషన్ విషయం నేను అనట్లేదు. ఎలక్షన్లు వస్తున్నప్పుడు ఈ పొల్యూషన్ రాకుండా మేము అడ్డుగా నిలబడతాము, మీకు అండగా నిలబడతామన్న హామీ ప్రజలకు ఏమైనా ఇవ్వదలుచుకున్నారా రేపు మీరు ఎన్నికలకు వెళ్ళినప్పుడు అనేది నా ప్రశ్న. నిలబడతాము, వాళ్ళు ఎంబడి ఉంటాము. ఇక పోరాటం చేయవలసిందే. పోరాటం చేస్తే పోయేదేం లేదు. పోరాటం చేయకపోతే కిష్టాయపల్లి 100% నష్టపోతారు. మనుషులు, బర్రెలు, పొలాలు అన్నీ నష్టపోతాయి. ఎందుకంటే మీద ఉన్న కంపెనీలు మేమేమి అనలేము. మీదకి వెళ్ళి కిందికి వస్తే కిందికి ఈ నీళ్ళన్నీ ఎక్కడ పోతాయి? నిజాం సాగర్ ప్రాజెక్టు పోతాయి. మనం దాన్ని అడ్డుకట్టేయలేం. కాకపోతే మనుషులు మానవత దృక్పథం పరిశీలించాలి. నష్టం జరిగినప్పుడు కొంచెం లాభం కూడా జరగాలి, ఎంతో కొంత. ఎక్స్గ్రేషన్ ఎందుకు ఇస్తారు? మనిషి చచ్చిపోతే 5 లక్షలు గవర్నమెంట్ ఎక్స్గ్రేషన్. అయితే 5 లక్షలతో ప్రాణం వస్తుందా? రాదు కదా. 1 కోటి రూపాయలు ఇచ్చిన ప్రాణం కదా. అది ఆలోచించాలి ఎదుటి వ్యక్తులు. అది ఆలోచిస్తే మానవత్వం ఉన్నట్టు. లేకపోతే పంచాయతీ ఎలాగైతే ఒకటైతే పంచాయతీ ఎన్నికలు వస్తే నాకు వచ్చే లేదు, ఎవరికి వచ్చేది? ఎవడు ప్రజాభిప్రాయం ఉంటే, ఎవరికి ఉంటే వాడు గెలుస్తాడు. వాడు ప్రజాసేవ చేయవలసిందే, వాడు కూడా అడ్డుకట్టవేయాల్సిందే. ఇప్పుడు ఇన్నాం మేము, మమ్మల్ని క్వశ్చన్ ఇస్తున్నాం, మీరు అందరు ఇన్నే ఉన్నారు కదా అడ్డుకట్టేస్తారని. ఇప్పుడు రేపు వాళ్ళే వచ్చారు అనుకో, వాళ్ళు కూడా అడ్డుకట్టేయాల్సింది కదా. ఇస్తే ఇవ్వడానికి ఏం లేదు. ఇది బాగా ఆలోచించి కంపెనీల వల్ల జరుగుతున్న నష్టం దీనికి పరిష్కారం చూపవలసింది. కాలుష్య నియంత్రణ మండలి తప్ప ఇంకా వేరేది కాదు. ఇంకేమైనా అడిగాడు చెప్పు. సూటిగా చాలా అడగాల్సినవి ఉన్నాయి. ఇది రచ్చబండ అని ఒక పొల్యూషన్ మీద మాట్లాడుతున్నాం కాబట్టి వ్యక్తిగతంగా మీరు నాకు ఒక ఇంటర్వ్యూ ఇస్తే మిమ్మల్ని 100 కాదు 150 ప్రశ్నలు ఉన్నాయి మిమ్మల్ని అడగాల్సినవి. గతంలో మీ పాలక వర్గం మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అసలు కంపెనీల వాళ్ళతో కుమ్మక్క అయిందే ఈ గత పాలక వర్గము, చాలామంది వార్డు మెంబర్లు, సర్పంచ్ అని చెప్పి చాలా ఆరోపణలు ఉన్నాయి. అవన్నీ ఖచ్చితంగా మీరు నాకు సమయం ఇస్తే అడుగుతాను. ఉంటాయి, దాని వెంబడి అన్నీ ఉంటాయి. కాలుష్య నియంత్రణ వల్ల కంపెనీలను కాపాడుకోవాలి మా బాధ్యత. కంపెనీ మంచిగా ఉండాలి, కానీ కంపెనీల వస్తువులు మెడిసిన్ తయారవుతుంది, గోళీలు ఇక్కడ తయారయ్యి అమెరికాలో బతికిస్తున్నారు మనుషులు. ఈడ మమ్మల్ని చంపుతున్నారు, అది కాదు కదా. కెమికల్ కంపెనీలు అవసరమే. ప్రతి ఇంట్లో గోళీ లేని ఇల్లు లేదు ఈ కాలంలో. కంపెనీలు ఉండాలి. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారు నీకు, రోడ్డు మీద పోయి మందిని గుద్దితే ఊకుంటారా? లైసెన్స్ ఉందంటే ఊకుంటారా? కొట్టి చంపుతారు.
తుపాకీ లైసెన్స్ ఇస్తారు రక్షణ కోసం, వాడు మందిని షూట్ చేస్తే ఒక్కుంటారా? వీని కంపెనీ పెట్టుకోమని లైసెన్స్ ఇచ్చారు గవర్నమెంట్, కాలుష్యం చేయమని కాదు కదా. కాలుష్యం చేసి మందిని చంపేస్తే మేము వాడిని చంపవలసి వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఉద్యమం తీవ్రత రూపం తెలిసిందో కంపెనీ వాళ్ళకు చాలా, ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు ఇక్కడ వస్తున్నాయి ఇంకా మా దగ్గర కానీ వెళ్తాము చేస్తాము, ఎవరు దొరికితే వారిని లోపటేస్తాం, పొక్కలేస్తాం, అది అంతే, నో కాంప్రమైజ్. మీరే ఉద్యమం తీసుకురావాల్సిన అవసరం ఉంది, మీరంతా రోడ్డు ఎక్కితే జనాలంతా మీతో పాటు రోడ్డు ఎక్కుతారు. ఖచ్చితంగా మీరు నాకు ఒక ఇంటర్వ్యూకి సమయం ఇవ్వాలి, ఒక గంట ఇంటర్వ్యూ పెట్టుకుందాం. ఈ పంచాయతీకి సంబంధించి అవి మాట్లాడే మీరు అప్పీల్ చేస్తున్నా, గ్రామ ప్రజలందరూ ఒక మెసేజ్ మీద రావాలి. మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే మాకు చెప్పలేదు, పొల్యూషన్ కంట్రోల్ పోతే ఇది చెప్పడానికి ఎవరు ఇంటి పెళ్ళి కాదు, తెలుసుకోవాలి రావాలి. ప్రతి ఇల్లు ఈరోజు ఈయనకు నష్టం జరిగింది, రేపు అందరూ సమిష్టిగా రావాలి, రాకపోతే వాళ్ళ విఘ్నతగా వదిలేస్తున్నాం. అందరు రావాలి, అందరం కలిసి పోరాటం చేయాలి. మేము ఈ కుటుంబానికి సాయంగా ఉండడానికి అన్ని పార్టీలు కలిసికట్టుగా ఈ కుటుంబం నుంచి ఒక 10 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాము. మేము కంపల్సరీ పోరాటం చేస్తాము. ఈ 15 రోజుల్లో కెమికల్ ఎక్కువ ఎందుకు వచ్చిందంటే అయ్యమ్మ చెరువులో వాటర్ వాళ్ళు వదిలేసారు. వాళ్ళు వదలడం వల్ల ఆ కంపెనీలు వాటర్ ఫ్రీగా పోతుందని కంపెనీ వాళ్ళు ఫ్రీగా వదిలేస్తూనే ఉన్నారు. ఇంతకుముందు అది స్టాక్ ఉండే, స్టాక్ ఉండదు కాబట్టి వాటర్ పొల్యూ షాంపిల్ తీసుకుంటారు, ఎవరి కెమికల్ వెళ్తుందో అనేసి భయంతో ఉండే. ఇప్పుడు అయ్యమ్మ చెరువు మీద ఉన్న కంపెనీలు మొత్తం టోటల్గా ఫ్రీగా వదిలేస్తున్నారు. చిన్న చిన్న కంపెనీలు ఏంటంటే సాల్వెంట్ అని తెస్తున్నారు, అది సాల్వెంట్ కాదు, రిసీవ్డు. రిసీవ్డ్ తెచ్చి వాళ్ళు పారబోసి వాళ్ళు డ్రమ్ములు అమ్ముకుంటున్నారు. వాళ్ళ చిన్న బిజినెస్ అంతే, పెద్ద కంపెనీల నుంచి రిసీవ్డ్ తీసుకొచ్చేసి సాల్వెంట్ అని చెప్తున్నారు. ఈ పొల్యూషన్ వాళ్ళకే సాల్వెంట్ అని చూపిస్తున్నారు, అది పేపర్ వరకే శాశ్వతం. కానీ చేసేదంతా ఇది 2 నంబర్. చిన్న కంపెనీలు ఎక్కువ చేస్తున్నాయి, అయ్యమ్మ చెరువు మీద ఉన్న కంపెనీలతోనే ఈ ఎఫెక్ట్ జరిగింది. మాకు 15 రోజుల క్రితము 1200-1300 టీడీఎస్ ఉండే, ఈరోజు 3500 టీడీఎస్ అయింది. 15 రోజులనే టీడీఎస్ పెరిగిపోయింది. ఇంతకుముందు గారు ముఖమన్నా కడుకునే వాళ్ళు, చైన్ కడుక్కుపోతే కొంచెం ముఖాలన్నా కడుక్కునే వాళ్ళు, ఇప్పుడు నోట్లో పోసుకుంటే తిమ్మిరి వచ్చేస్తుంది, ఎంబడి తిమ్మిరి వస్తుంది. ఈ 15 రోజుల నుంచి ఈ ఎఫెక్ట్ జరిగింది. ఏమైంది బాబా, ఏమైంది, ఏం చెప్పదలుచుకుంటే చచ్చిపోయింది. ఇప్పుడు నిన్న తెల్లటగా చచ్చిపోయింది, అక్కడనే నీళ్ళు తాగింది, అది పోయింది. 30 ఏళ్ళ కింద ఒక భర్య చచ్చిపోయింది, 20 ఏళ్ళ కింద. ఈ సర్పంచ్ పోతారు, సర్పంచ్ ఉండే ఏమన్నా ఇప్పి అంటే అడుకోసుకుపోయిన ఆర్డర్ 2000 లీటర్ అంటే 10,000 ఇచ్చిన రోజులు లేదో ఆర్డర్ 2000 లీటర్లు వసూలు చేసుకున్నా. ఇట్లా ఇడుస్తున్నారు, పొలాలు ఖరాబ్ అయిపోయినాయి. షార్ట్ కాక నేను ఉంచుకున్నా, ఈడాడ మాట్లాడి పంచాయతీలన్నీ బర్రు ఉంచుకున్నా. బర్రు ఉంచుకున్న దానికి ఆడ కూర్చొని పోతే నీళ్ళు దాచి చచ్చిపోతున్నాయి, మరి మేము కూడా చచ్చిపోతున్నా బతకాలనా? మరి పొలాలు ఖరాబ్ అయిపోయాయి, 2 బర్రాన్న బతుకొని బతుకోదా? ఎవరిని వీడాడు ఎవడిస్తుంది కదా, మళ్ళా ఇవిడ ఇంటికి రాణిస్తుండా ఇప్పుడు ఇట్లా ఏదో కలుకో బీడికో వస్తాయని ఉంచుకున్నా. ఉంచుకుంటే అయితే లోపలికి అయిపోతున్నా, ఎట్లా బతకాలి మేము? ఎట్లా మరి మా పొలాలు పోయాయి మేము తెల్లటగల మొఖాల నొప్పులు, మోసేతుల నొప్పులు, ఆ కెమికల్ ఆసనిస్తున్నారు, ఆ పోతాల లీడర్లు అయ్యారు, అన్ని తెలంగాణ గొట్టిపిస్తున్నారు, వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళు ఉంటున్నారు. ఎవరి పేరు అంటే మా మీద మరబడతారు, పేరు ఏముంది అంటట్లేదు, అంత లీడర్లే మళ్ళా అందరు వస్తారు, మళ్ళా ఫోన్ల మీద పని నడుస్తుంది, ఫోన్ల మీద పని నడిచి మమ్మల్ని గది చేస్తున్నారు. అయినా ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పొల్యూషన్ అనేది చాలా వరకు పెరిగిపోయింది. మన వర్షాకాలం వచ్చిందంటే చాలు, వాళ్ళకు అడ్డు అడిపోయేం లేకుండా రసాయనాలతో కూడిన వాటర్, ఇంతకుముందేమో నార్మల్ వాటర్ వచ్చేది, ఇప్పుడేమో రసాయనాలతో కూడిన డైరెక్ట్ ఎఫ్లెంటే డైరెక్ట్ చెర్లలోకి రావడం జరుగుతుంది. రాత్రి సమయాలు వచ్చేసరికి విపరీతమైన వాయు కాలుష్యం, మనము పీల్చుకోలేని పరిస్థితి. బల్క్ డ్రగ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీటిని జనాలు నివసించని దూర ప్రాంతాలకు తరలించాలని మా 3 విలేజ్ల ప్రజల మేము కోరేది ఒకటే, ఈ బల్క్ డ్రగ్ల మామూలు పరిశ్రమలను మేము ఏమి ఇబ్బంది పెట్టదలుచుకోలే, బల్క్ డ్రగ్ పరిశ్రమలు మాత్రం ఖచ్చితంగా జనాలు నివసించని దూర ప్రాంతాలకు తరలించాలని మా గ్రామస్తులందరి యొక్క ప్రధాన డిమాండ్. ఇది ఒకటి. తర్వాత విచ్చలవిడి కాలుష్యం వలన ఈ మా గ్రామంలో మా బాబాయ్ వాళ్ళే 3-4 రోజుల వ్యవధిలోనే ఒక దాదాపు 18 గేదెలు చనిపోవడం జరిగింది. ఈ ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఏముండదు, చెప్పుకుంటే ఇజ్జత పోయే పరిస్థితి, ఏమైనా ఎవరికి చెప్పకపోతే నష్టపోయే పరిస్థితి. కాబట్టి మీరు దీని మీద ప్రతి ఒక్కరు స్పందించాల్సింది. దొడ్డి కాలైపోయింది, వాళ్ళకి ఇప్పుడు బతుకుదేరం అనేది లేదు. కాబట్టి బాధిత కుటుంబానికి మీరందరూ కలిసి మా స్థానిక నాయకులు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు
మరి నీలం మదన్న గిట చాలా హెల్ప్ చేసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, ఆయన గిట ఏమన్నా దయ చూస్తే మంచిగా ఉంటుందని నా యొక్క ఉద్దేశం అండి. ఇది ప్రధాన డిమాండ్ గిట, మేము కోరుకునే అవకాశం ఏం లేదు, డిమాండ్ గిట అని నేను తెలియజేస్తున్నా. ఇక్కడ గేదెలు చనిపోయినందుకు అందరు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. మేము సొంతంగా ఇక్కడ నుంచి వేసుకొని పోయి రైతులము నాయకులు అందరం కలిసి గిట పీసీబీలో ధర్నా చేసాం సార్. అక్కడ ఒక 2 గంటలు వెయిట్ చేసినా పీసీబీ వాళ్ళు స్పందన ఇంజలేదు. ఒక మీడియా వాళ్ళు వచ్చి అలచలు చేసేసరికి వాళ్ళు మాట్లాడారు, సరే అయిపోయింది. కానీ ఇక్కడ నిషేధించిన కంపెనీలు ఇక్కడ లో మా నాయకులు కొంచెం సపోర్ట్ ఉండేప్పటికే కదా వాళ్ళ విచ్చలవిడిగా వదలగలుగుతున్నారు. ఈరోజు వచ్చి ఏదో కళ్ళకబుల మాటలు ఏదో చాలా చెప్తున్నారు కొంతమంది, కానీ అలా అయితే కరెక్ట్ కాదు సార్. చాలామంది దీన పరిస్థితులకు వెళ్ళాము. ఈరోజు మనుషులం గిట పశువులతో సమానంగా అయిపోయినాం. ఇక్కడ పట్టించుకుంటే నాదులు లేదు. ఈ రోజుకి ఒక 1 వారం రోజుల వ్యవధిలో ఇంత అలచల్ అవుతుంది, స్టేట్ రాష్ట్ర స్థాయిలో వెళ్ళింది. కనీసం ఎమ్మెల్యే గారు వచ్చి ఈ రైతుని పరామర్శించే పరిస్థితిలో గిట లేకపోయాడంటే ఇంకెందుకు సార్ అధికారులు ఉండి? వాళ్ళే అట్లున్నప్పుడు వీళ్ళేం చేస్తారు? ఆ కంపెనీ వాళ్ళ గిట బాగా అయిపోయింది, అవును ఎవరు స్పందించట్లేదు కదా, పోనీలే అన్నట్టు అయిపోతుంది సార్. ఇది దీని మీద మీ ద్వారా ఖచ్చితంగా వాళ్ళకు ఒక రిక్వెస్ట్ వార్నింగ్గా వెళ్ళి ఖచ్చితంగా యంత్రాంగం తిరిగి రావాలి. రాకపోతే సార్ ఏమి లేదు, మేము ఇంటికి ఇద్దరమైనా సరే మా ప్రాణాలు పోయినా సరే, ఎందుకంటే బతికైతే సాధించేది ఏం లేదు ఇక్కడ. ఇంటికని ఇద్దరమైనా సరే ఒక 200-300 మందితోని మళ్ళీ పీసీబీ ముట్టడి చేస్తాం, రాస్తారోగా చేస్తాం. మమ్మల్ని చంపినా సరే ఏ చేసినా సరే దీనికి మాత్రం సిద్ధం సార్. మేము ప్రాణాలు పోయినా సరే ఈరోజు ఖచ్చితంగా 200-300 మందితోని మేము ఈ 2-3 రోజుల మాకు ఎలాంటి స్పందన లేకపోతే మాత్రం చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం సార్. ఆ రోజు తెలంగాణ యుద్ధం ఎలా అయితే అయిందో అంతకన్నా ఘోరంగా పెట్రోల్ కిరోసిన్ డబ్బాలు మొత్తం నెత్తిమీద పెట్టుకొని గిట మేము రాస్తారో చేయకపోతే చూడండి సార్. మనతో పాటు వెటర్నరీ డాక్టర్ వచ్చారు, ఆయనే ఈ పశువులకి సంబంధించి గడిచిన 1 వారం రోజులుగా ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు సార్. ఏంటి పరిస్థితి, దీనికి కారణం ఏమై ఉండొచ్చు? కారణం అంటే అండి, ఇప్పుడు మొన్న ఒక పోస్ట్మార్టం చేసాము, కంప్లీట్గా ఆర్గన్స్ అన్ని కూడా ఫెయిల్ అయిపోయి మొత్తం కంజెషన్ ఉంది ఆర్గన్స్ అంతా, అండ్ ఇంటెస్టైన్స్లో కూడా కంజెషన్ ఉంది. రూమెన్ రెటికులం అంటాం, పొట్టలో కూడా కంజెషన్ అంటాం, మొత్తం ఎర్రగా కమిలిపోయి ఉంది. సో ఇట్ కుడ్ బి టాక్సిసిటీ అని చెప్పేసి సస్పెక్ట్ చేస్తున్నామండి. అదర్వైజ్ జనరల్గా వచ్చే రోగం అయితే కాదు, టాక్సిసిటీ ఉండొచ్చు. బట్ టాక్సిసిటీ కోసం శాంపిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి పంపించటం జరిగింది, ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించటం జరిగిందండి. సో అది వచ్చేదాకా ఏం టాక్సిసిటీ అన్నది మాత్రం చెప్పలేము. సో ఇవేంటంటే అడవిలోకి వెళ్తే ఈ చుట్టుపక్కల కెమికల్ ఫ్యాక్టరీస్ ఎక్కువ ఉన్నాయి, ఆ ఏరియాకి వెళ్ళి మేసిని అన్నది మాత్రం మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నది. అంటే నీళ్లు తాగటం వల్ల వచ్చే అవకాశం ఉందా, ఈ గడ్డి మేయటం ద్వారా కలుషిత గడ్డి వల్ల వచ్చిందని మీరు అనుకుంటున్నారు సార్? అది ఇప్పుడు కన్ఫర్మ్గా ఏం చెప్పలేమండి, ఎందుకంటే ఫారెన్సిక్ రిపోర్ట్ రావాల్సిందే దానికి. ఎందుకంటే రిపోర్ట్ లేకుండా వి షుడ్ నాట్ టాక్. కాకపోతే ఈ వెళ్ళిన ఏరియాలో వాటర్ రిలీజ్ చేసినప్పుడు ఆ వాటర్ మొత్తం అన్నిటికీ కూడా ఉంటాయి. మన శాంపుల్స్ తీసుకొచ్చాం, వాటర్ శాంపుల్స్ కూడా పంపించడం జరిగింది ల్యాబ్కి. సో వాసన చూస్తేనే తలనొప్పి వచ్చింది, జస్ట్ ఆ బాటిల్ వాసన చూస్తే తలనొప్పి వచ్చింది, అంత స్మెల్ ఉంది వాటర్ కూడా. అంటే సుమారు 18 గేదెలు చనిపోయినాయి అని వీళ్ళు చెప్తున్నారు. మీరు ఒక గేదకి సంబంధించి ఒక బర్రెకి సంబంధించి పోస్టుమార్టం చేశారు, అదే సింప్టమ్స్ వాటిలో కూడా కనిపించినాయా మీకు? సేమ్ సింప్టమ్స్ అండి. సడన్గా అవి వీక్ అయిపోతున్నాయి, కూర్చొని పోతున్నాయి, నిలబడిపోతున్నాయి. ఎన్ని సెలైన్స్ పెట్టినా ఏం చేసినా కూడా దే ఆర్ నాట్ రెస్పాండింగ్. ఎందుకంటే ఫ్యాక్టరీ ఎఫ్లుయెంట్స్ అంటే అవి వ్యర్థ పదార్థాలు వస్తున్నాయి, దాంట్లో ఎన్ని కెమికల్స్ ఉంటాయి, ఎన్ని ఫ్యాక్టరీస్, 100 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఏ ఫ్యాక్టరీ నుంచి ఏమొచ్చింది ఏంటిది అన్నది కూడా ఐడియా లేదు. ఏ కెమికల్ దేనికి యాంటీడోట్ ఇవ్వాలన్నది కూడా ఐడియా లేక అది ఒక్కొక్క కెమికల్కి ఒక్కొక్క యాంటీడోట్ ఉంటుంది. సో వీ హ్యావ్ ట్రైడ్ ఎవ్రీథింగ్. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఇంకా ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. వర్షాకాలం, ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి, వదిలే వాళ్ళు వదులుతూనే ఉన్నారు. అంటే కేవలం బర్రెలకైనా లేకపోతే చిన్న చిన్న మేకలు కానివ్వండి, గొర్రెలు అవి కూడా వెళ్తుంటాయి, వాటికి కూడా ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు మీరు ఇంకో 1 అవర్ తర్వాత మళ్ళీ ఆ ఏరియాకి వెళ్ళి చూస్తే ఆ ఏరియాలో మేస్తూనే ఉంటాయి, వద్దని చెప్పినా కూడా అట్టే వెళ్తున్నాయి. ఇంకో ఆప్షన్ లేదు వీళ్ళకి, ఏమనంటే ఇంకా మాకు ఇంకొక ప్లేస్ లేదు సార్ మేపడానికి అంటున్నారు. పశువులన్నీ అదే ఏరియాలో. ఇప్పుడు రీసెంట్గా వేరే ఫ్యాక్టరీ వేరే ఊర్లో ఒక చెరువుని కట్ చేశారంట, ఆ చెరువు నీళ్ళు వచ్చేసి వీళ్ళ ఊరు చెరువులోకి కలుస్తున్నాయి. అదంతా మళ్ళీ బయటకు వచ్చి ఇవి ఎక్కడైతే మేస్తున్నాయో అక్కడంతా కలుషితం అవుతుంది. కానీ వీళ్ళేంటంటే ఇప్పుడు రైతులు నిన్న కూడా అక్కడికే తీసుకెళ్లారు, ఒక 1 అవర్ ఉంటే మళ్ళీ చూడొచ్చు మొత్తం యానిమల్స్ ఈ ఊరి అన్నీ అట్టే పోతాయి. ఈవెన్ దో తెలిసి వీళ్ళకి ఆప్షన్ లేక అట్టే వదలాల్సి వస్తుంది.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవరాల్గా జిన్నారం మండలంలోని కిష్టాయిపల్లి గ్రామంలో గడిచిన 3 నెలల్లో ఒకే కుటుంబానికి సంబంధించిన, ఒకే కుటుంబానికి చెందిన సుమారు 18 గేదెలు మృత్యువాత పడ్డాయి. దీనికి కేవలం కారణం పరిశ్రమలు వదులుతున్న వ్యర్థ జలాలే అని చెప్పి వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ఏదైతే వర్షాలు పడుతూ ఉన్న నేపథ్యంలో ఆ వర్షపు నీటిలో కంపెనీ పరిశ్రమలు అదే అదునుగా చూసుకొని ఆ వ్యర్థాలను వదులుతూ ఉన్నారు. ఆ వ్యర్థాలను తాగి పశువులు మృతి చెందుతున్నాయి. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, చిన్న చిన్న లేగదూడలు కనిపిస్తున్నాయి. వాటి తల్లులు చనిపోవడంతో ఆ లేగదూడలు అట్లా అరుస్తూనే ఉన్నాయి రోజు మొత్తం. ఈ ఏవైతే అనారోగ్యానికి గురైన ఈ బర్రెలను కాపాడుకోవటం కోసం వాళ్ళు ఎన్ని రకాల మందులు వాడారు అనేది కూడా మీకు క్లియర్గా విజువల్స్లో చూపించాము. ఒక దీనావస్థ అయితే జిన్నారం మండలం కిష్టాయిపల్లిలో కనిపిస్తూ ఉంది. అట్లానే ఇప్పుడు కొంతమంది జనాలతో మనం మాట్లాడాము. ఆ జనాలతో మాట్లాడటంతో పాటు ఇక్కడ స్థానికంగా వచ్చిన కొంతమంది నాయకులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేశాము. అందరూ చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు, ఈ కాలుష్యాన్ని ఖచ్చితంగా మా గ్రామం నుంచి దూరం పంపించాల్సిన అవసరం ఉంది, అవసరమైతే పరిశ్రమలను కూడా తరలించాల్సిన అవసరం ఉంది అని చెప్పి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు అభివృద్ధి పేరుతో అధికార పార్టీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. గూడెం మహిపాల్ రెడ్డి గారు, ఈ ఘటన జరిగి 4-5 రోజులు గడుస్తుంది, దయచేసి మీరు ఇప్పటివరకు స్పందించలేదు అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళంతా బాధ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కిష్టాయిపల్లి గ్రామం రావాలి, వచ్చి ఇక్కడున్న పరిస్థితిని తెలుసుకొని వీళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 18 గేదెలు అంటే సుమారు 18 నుంచి 20 లక్షల రూపాయలు వీళ్ళు వాళ్ళ ఉపాధిని పోగొట్టుకొని విలవిల్లాడుతూ ఉన్నారు. ఇందాక ఆ తల్లితో కూడా మనం మాట్లాడాం, ఆవిడ ఎంత బాధపడుతూ చెప్తుందో ఆ విజువల్ కూడా మీరు క్లియర్గా చూశారు. ఇకపోతే ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో, అటు బీజేపీ నాయకులు కానివ్వండి, బీఆర్ఎస్ నాయకులు, మీరు కూడా రండి. ఒకవేళ అధికార పార్టీకి సంబంధించిన నాయకులు దీన్ని ఇష్యూగా తీసుకోకుండా వీళ్ళకి పరిహారం చెల్లించకపోతే మీరు పోరాడి వాళ్ళతో చేపించే ప్రయత్నం చేయండి, అప్పుడే మీరు నిజమైన ప్రతిపక్ష నాయకులు అవుతారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఉన్నారు, ఇన్ఛార్జ్గా కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. అన్న కాటా శ్రీన్ అన్న, దయచేసి మీరు బయటికి రండి, వచ్చి కిష్టాయిపల్లి గ్రామం వచ్చి ఇక్కడ ఉన్న కాలుష్యం మీద కానివ్వండి, ఎవరైతే ఈ బర్రెలు మృతి చెందినయో ఆ కుటుంబాన్ని పరామర్శించండి. నీలం మధు గారు, గతంలో మీరు ఎంపీగా పోటీ చేశారు, మీకు కూడా బాధ్యత ఉంది, ఇక్కడ ఉన్న ప్రజలందరూ మీకు కూడా ఓట్లేశారు కాబట్టి ఖచ్చితంగా కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి నష్టపరిహారం ఏదైనా ఇచ్చే విధంగా మీరు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతారా, ఏం చేస్తారా అనేది మీరు ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చి పలకరించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే కొంతమంది స్థానిక నాయకులు అనుకోవచ్చు, మేమందరం మద్దతు ఇస్తూ ఉన్నాము, ఈ కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి. స్థానిక నాయకులు చాలామంది, అందరూ అని మనం అనలేం, కానీ కొంతమంది నాయకులు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అటు కంపెనీ యాజమాన్యాలతో కుమ్మక్కవుతున్నారు అన్నమాట వాస్తవం. కాదు అంటే నాకు ఒక అరగంట ఇంటర్వ్యూ ఇవ్వండి, మేము కుమ్మక్కు అవ్వలేదు అని చెప్పి ఎవరైతే వాదించే వాళ్ళు ఉంటారో నాకు ఒక అరగంట ఇంటర్వ్యూ మీరు సమయం ఇవ్వండి, ఆధారాలతో సహా చూపించే ప్రయత్నం నేను చేస్తాను. కాబట్టి అందరూ నాయకులు కాదు, కొందరు నాయకులు కంపెనీల వాళ్ళతో కుమ్మక్కవుతూ ఉన్నారు. అధికారులు వస్తున్నప్పుడు కంపెనీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది కూడా కొంతమంది నాయకులు అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ప్రత్యేకంగా న్యూస్ 16 గోపికృష్ణనో చెప్తే ఏ నాయకులు పరిశ్రమల వాళ్ళతో కుమ్మక్కవుతున్నారు అనేది జనాలకి తెలియాల్సిన అవసరం లేదు. ఇక్కడున్న ప్రతి ఒక్క జనానికి, ప్రతి ఒక్క గ్రామస్తుడికి ఏ నాయకుడు ఎట్లాంటి వాడు, ఎవరు పరిశ్రమల వాళ్ళతో కుమ్మక్కవుతున్నారు అనేది ఇక్కడున్న గ్రామస్తులందరికీ తెలుసు. కాబట్టి గ్రామస్తులు, గ్రామాల ప్రజలు కూడా ఒకటి గమనించాలి, రేపు పంచాయతీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, ఎవరైతే ఈ దొంగలు ఉన్నారో, పరిశ్రమల వాళ్ళకి సహకరించి మన ప్రాణాలకు ముప్పు తెస్తూ ఉన్నారో, వాళ్ళందరినీ చెప్పులతో తరిమి కొట్టాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి న్యూస్ 16 ద్వారా ఒక చిన్న పిలుపునిస్తూ ఉన్నాను. గ్రామస్తులు గమనించాలి, మీ ప్రాణాలకు ముప్పు వస్తే ఖచ్చితంగా పోరాటాలకైనా వెనకాడాల్సిన అవసరం లేదు. నాయకులు వచ్చినా రాకపోయినా గ్రామస్తులంతా కలిసి JAC ఏర్పడి పరిశ్రమల యాజమాన్యాలపై కొట్లాడే అవకాశం అయితే ఉంది అని చెప్పి న్యూస్ 16 ద్వారా తెలియజేస్తున్నాను. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, జిన్నారం మండలం నుంచి.